తూర్పు మన్యం మారెడిమిల్లి వారపు సంతలో పాంగి పార్వతి అనే ముసలి అవ్వ తన బ్రతుకు బండిని మోస్తూ జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో ముసలి అవ్వను చూసుకోవడానికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నా వాళ్లకు భారం కాకుండా తన బ్రతుకును తాను మోసుకుంటూ బ్రతుకుతుంది. ఈ క్రమంలో మారెడిమిల్లి ఎగువ ప్రాంతాలు పోతవరం, పాతకోట, ఆకుమామిడి కోటల్లో జరిగే గిరిజన సంతలకు వెళ్లి చిరుధాన్యాలు కొనుక్కుని మారెడిమిల్లి వారపు సంతల్లో ఆ ధాన్యాలను అమ్ముకుంటూ తన పొట్ట నింపుకుంటుంది. ఈ తరుణంలో మీడియా ప్రతినిధి ఆమెను చూసి చలించి, ఈ ఎండలో ఎందుకు ఈ కష్టం నీకు అంటే ఆమె బదులిస్తూ, ఎవరి పోసిన వాళ్ళకే ఉంటే మంచిది కదా అంటూ, ఒకరి మీద ఆధారపడి జీవిస్తే నేను ఎప్పుడో చనిపోయేదానిని, నాకు దేవుడు ఆయుసు ఇచ్చాడు, నాకు శక్తి ఉన్నంత వరకు కష్టపడతానని బదులిస్తుంది. చూసారా ఈ పాంగి పార్వతి అనే ఈ ముసలి అవ్వ 70 సంవత్సరాల వయసులో తన వృద్ధాప్యను కూడా లెక్క చేయకుండా తన బ్రతుకు బండిని మోస్తూ అందరికీ మాదిరి చూపిస్తుంది. ఇప్పటికైనా ఈ కథనం చూసిన ప్రతి ఒక్కరూ స్పందించి ఇలాంటి వారిపైన కాస్తంత కనికరం చూపించండి, ఆదరించండి. చేస్తుంది కాబట్టి ఎవరు లేరండి, భార్య లేరండి, పిల్లలు లేరండి, అలాగా ఒకటే చేసుకుంటుందా? ఒకటే చేసుకుంటుంది. ఎండలో కూడా అవన్నీ ఎక్కడ తీసుకుంటది? అవన్నీ వస్తువులన్నీ వస్తువులండి, ఇక్కడ ఆకుమూరు కోట వెళ్తాండి. ఆకుమూరు కోటలో అక్కడికి పట్టుకుని పట్టుకుని ఇదే వస్తుందా? ఏమే వస్తుందా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? ఇంకా 10 సంవత్సరాలు ఆవిడకి. అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మీ పక్కన కూర్చొని మీ పక్కన ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఒకదానివేనా నువ్వు? ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి సంపాదించుకుంటావు? ఇవన్నీ ఆగుణ కొట్టుకుంటారా? ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరు లేరా నీకు చూసుకోవడానికి? మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఒకదానే ఉన్నావా? తెలుగు అత్తయ్య, తెలుగు తెలుగు అసీపు, తెలుగు అత్తే చెప్పు, ఏం పేరు నీ పేరు? ఏం పేరు? పార్వతియా. ఇక్కడే ఉంటున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు వ్యాపారం చెప్పు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు?